హాయ్ అన్న, నేను పెన్షన్ ఇచ్చారు కదా టీడీపీ ప్రభుత్వంలో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదా అందరికీ, అంటే పెన్షన్ అంటే ఓల్డ్ పీపుల్కి బెటరే కదా, అంటే ఏం వర్క్ చేయని వాళ్ళకి. సో మంచిదే, అంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకున్నట్టే కదా. గతంలో మనం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పిన ప్రతిదీ అమలు చేశారు, తర్వాత అన్నీ ఎవరికి అందలేదు అన్నారు కదా, దాని ఇది కూడా మళ్ళీ అలాగే అయ్యే అవకాశం ఉందా లేదా? అంటే ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది కదా, ఇప్పుడు అలా కాదు కావచ్చు. అంటే పాస్ట్ బట్టి మనం ఫ్యూచర్ డిసైడ్ చేయలేము కదా, చెప్పలేము కదా. ఈ 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? కావచ్చు, అంటే జనాలే, అంటే మా జనాల క్వశ్చనింగ్ బట్టి చేంజ్ కావచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండబోతున్నారు అనుకో చీఫ్? పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో, తను 20 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు చాలా డిఫరెంట్గా సోషల్ ఇష్యూస్ మీద చేశారు కదా, మేబీ 5 ఇయర్స్ సోషల్ ఇష్యూస్ మీద బాగానే ఉంటుంది అని. మనం చూసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వంలో బాగాలేదని వాళ్ళని ఎలాగైతే ఓడించారో జరి మనం అందరం చూసిందే, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా అలా రిపీట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఉండదు అనుకుంటా, అంటే పర్సనల్ అటాక్స్ కాకుండా కొంచెం డెవలప్మెంట్ మీద క్వశ్చనింగ్ ఆర్గ్యుమెంట్స్ మంచిగా ఉంటే డెవలప్మెంట్ జరుగుతుంది కదా, మేబీ సోషల్ ఇష్యూస్ మీద బాగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ అయినా. ఆంధ్రప్రదేశ్ ఈ 5 ఇయర్స్లో డెవలప్ అవుద్దా? అవుతుంది. అన్న హాయ్. అన్న హాయ్. అన్న, నేను ఆంధ్రప్రదేశ్లోని 7,000 రూపాయలు పెన్షన్ అయితే అందించారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతమంది గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ బెటరే కదా, 7,000 ఇచ్చారంటే బెటరే, అంటే వాళ్ళు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో నెరవేరుస్తున్నారు బెటర్, ఇంకా ఏవేవైతే చెప్పారో అదంతా చేస్తే బెటర్, ఇంకా ఎంప్లాయ్మెంట్స్ కానీ జాబ్సే కానీ వాళ్ళ రాజధాని కోసమే కానీ ఏదైనా సరే చేస్తే బెటర్. మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఫ్రీ బస్ అయితే పెట్టారు, సేమ్ ఇదే హామీ కూడా అక్కడైతే ఇచ్చారు, అది ఇంకా నెరవేర్చలేదు. ఒకవేళ నెరవేర్స్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ నెరవేర్చేదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని నెరవేరిస్తే కొంచెం బెటర్, ఎందుకంటే ఇక్కడ కొన్ని మనం చూస్తున్నాం కదా, ఆడవాళ్ళు కొట్లాడుకోవడం కానీ గొడవలు పడడం కానీ బస్సు కూడా జరుగుతుంది. సో అలాంటివి జరగకుండా ఇంకేమైనా బెటర్ ఛాన్సెస్ తీసుకుంటే బెటర్. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఈ ఫ్రీ బస్ తర్వాత చాలా కొట్లాట్లు అవ్వచ్చు, అటు వాళ్ళు ఇబ్బందులు అవ్వచ్చు, ఇవి అక్కడ రిపీట్ కాకుండానే చూస్తామంటున్నారు అక్కడ ప్రభుత్వం, దాని గురించి ఏమంటారు? అది బెటరే కదా, రిపీట్ కాకుండా చూస్తా అంటే బెటర్, అంటే ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది వాళ్ళు ఇంకా తీసుకుంటున్నారు, సో వాళ్ళు ఇంకా రెక్టిఫై చేసుకొని బెటర్ చేస్తారని అనుకో. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉండిపోతున్నాను? పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడిప్పుడే కాబట్టి బెటర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంకా ముందు ముందు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి పొలిటికల్ ఎంట్రీ కానీ పదవి కానీ డిప్యూటీ సీఎం కానీ ఏదైనా సరే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కొత్త కాబట్టి సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము స్టార్టింగ్గా, సో నేర్చుకొని కానీ బెటర్ చేస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముందు. ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందా ఈ ప్రభుత్వం? డెఫినెట్గా అవుతుంది. ముందు గవర్నమెంట్ కన్నా ఇప్పుడు ముందు ఉన్న గవర్నమెంట్ బాగా చేయలేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేసారు, కూటమికి సపోర్ట్ చేసారు, సో వీళ్ళు ఛాన్సెస్ తీసుకోరు, బెటర్ ఛాన్సెస్ ఇంకా బెటర్ డెవలప్మెంట్ చేయడానికే చూస్తారు, చేస్తా కూడా బెటర్.